మంత్రుల చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈడీ రాడర్లో మంత్రులు ఆల్రెడీ గంగుల కమలాకర్ మీద మల్లారెడ్డి మల్లారెడ్డి మీద తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఇప్పటికే ఈడీ కేసులు నమోదైనాయి గ్రానైట్ మాఫియాలో గంగుల కమలాకర్ బుక్ అయిండు నిన్న మళ్ళా ఆయన ఇంటికి ఈడీ అధికారులు పోయిచ్చిండ్రు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమో చీకోటి హవాలా రాకెట్లో ఆయన పాత్ర గురించి ఆల్రెడీ ఆయన కొడుకుకు తమ్మునికి తర్వాత దగ్గర బంధువులకు వాళ్ళని నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది తర్వాత రెడ్డికి సంబంధించి కాలేజీలు హాస్పిటల్స్ ఇట్లా అన్నింటి మీద వరుస దాడులు చేసి ఆయన పరివారం మొత్తం ఇప్పుడు కే ఎంక్వైరీని ఎదుర్కొంటుంది ఆయన మాత్రం పోవట్లేదు ఎంతసేపు ఆడిటర్ని ఆడిటర్ను పంపించి ఏదో మేనేజ్ చేస్తున్నాడు వీళ్ళంతా రెడీ ఉన్నారు ఇక మిగతా వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు శ్రీనివాస్ నెక్స్ట్ కేసు హరీష్ రావు మీదకి పోయే అవకాశం కనిపిస్తుంది అంటే కాళేశ్వరం తర్వాత రీసెంట్గా అంటే చక్రధర్ గౌడు ఇంకొక తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించిన భూముల కేసును కూడా బయట పెట్టిండు దానికి సంబంధించి ఆయన ఎంక్వైరీని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది చూడాలి మరి ఏమవుతుందో తర్వాత గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి పువ్వాడ అజయ్ మీద మంత్రి సీనన్న మీద ఎరవేలి దయాకర్ రావు మీద నిరంజన్ రెడ్డి మీద ఇట్లా వరుసగా ఇటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం దీని